రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన వివరాలను ఒకసారి గమనించినట్లయితే, పంటలు వేసే ప్రతిసారి కూడా రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే, ఆ డబ్బులు ఆయన రైతన్న కరెక్ట్గా సమయానికి గన కట్టగలిగితే ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుంది అన్న ఒక భరోసా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఆ భరోసా కలిగించాలి. ఇది ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. రైతన్నలకు అన్ని రకాలుగా మంచి చేసే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో సన్న చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ కూడా పంట రుణాల మీద వడ్డీ భారాన్ని తగ్గించేందుకు వరుసగా 3వ ఏడాది ఈ పంట రుణాల మీద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే గత సంవత్సరం అంటే రబీకి సంబంధించి, ఖరీఫ్ 2021కి సంబంధించి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతన్నలకు ఈరోజు 160,55,00,000 రూపాయలు వడ్డీ రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోనే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జమ చేయడం జరుగుతుంది. అన్నదాతలకు అండగా నిలుస్తూ ఈ క్రాప్ డేటా ఆధారంగా పారదర్శకంగా సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీకేలో ఆ లిస్టులు సైతం డిస్ప్లే చేసి 100,000 రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని 7 లోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా పూర్తి వడ్డీ రాయితీని మనందరి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా వస్తూ ఉంది. ఇది 3వ సంవత్సరం. నేను అందిస్తా ఉన్న ఈ 160,55,55,00,000 రూపాయలతో కలిపితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుంటే ఈ సున్నా వడ్డీ పథకం కింద 73,88,000 మంది రైతులకు 18,34,55,00,000 రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది రైతన్నల ఖాతాల్లోకి.